ఆంధ్రప్రదేశ్ 12 లక్షల కోట్ల అప్పు తీసుకుంది, 15 లక్షల కోట్ల అప్పు తీసుకుంది, దేశంలోనే అత్యధికంగా అప్పు తీసుకుంది. ఇట్లాంటి రోజుకొక పుంకాను పుంకాను కథనాలు రాసి తెలంగాణలో తీసుకున్న అప్పుని అస్సలు ప్రస్తావించకుండా ఆంధ్రప్రదేశ్ గురించి చిలవల పలవలు చేసి చెప్పడం మన రామోజీ గారి నైజం, ఈనాడు దౌర్భాగ్యం, దిగజారిన విలువలకి ప్రామాణికం. ఇప్పుడు దేశం, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, అప్పు తీర్చగలిగిన స్థాయిలో ఆర్థిక అభివృద్ధిని సంపాదించడమే ముఖ్యం తప్పించి అప్పే చేయకుండా ఎవరు నడవరు. ఒక మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకునేటప్పుడు అప్పే చేస్తాడు. తనకొచ్చే జీతం, రాబోయే పెరిగే జీతం, తన అద్దె, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని చేస్తాడు. రాష్ట్రాలు అప్పు తీసుకోవాలన్న FRBM నిబంధన అదే. వాళ్ళకి సంబంధించి అది దాటి తీసుకోవడానికి ఉండదు, తీసుకుంటే వెంటనే మళ్ళీ కట్ చేసేస్తారు. అది తెలిసిన ఎందుకు ఎక్కువ అప్పు వస్తుందంటే GSDP అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వనరు పెరిగితే, ఎంత పెరిగితే అంత పెరిగిన దాంట్లో 3% తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది, రిజర్వ్ బ్యాంక్ అనుమతి. అది రూల్. తెలిసినా సరే తప్పుడు వార్తలతో మోసం చేసేటటువంటి రామోజీరావు గారు అమెరికాలో లేరనుకుంటా. పాకిస్తాన్ది $1 బిలియన్ కూడా లేనటువంటి ఆర్థిక వ్యవస్థ అనుకుందాం. వాళ్ళు ఇప్పుడు ఇదే $1 ట్రిలియన్ కూడా లేని ఆర్థిక వ్యవస్థ, అది కొన్ని $1 బిలియన్లో ఉంది. మన టాటా కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఆస్తి కంటే కూడా పాకిస్తాన్ GDP తక్కువ అని నిన్ననే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమెరికాది కనుక చూస్తే, రామోజీరావు గారు అక్కడ లేరు కాబట్టి ఇట్లా రాసేవాడు లేడు అనుకుంటా, అమెరికా తాజా డెట్ ఎంత చేరిందంటే $34.3 ట్రిలియన్. ఇది ఈ ఏడాది అంతానికి $37.5 ట్రిలియన్కి వెళ్తుంది. 4% వడ్డీ లెక్కన $1.5 ట్రిలియన్ అది అప్పు చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెరికాది. అక్కడ ఎవడిట్ట రాయిట్లా, అక్కడ ఇంత $1 ట్రిలియన్ అప్పు అని రాస్తున్నారు కానీ అమ్మేస్తున్నారు దేశాన్ని, లేకపోతే నాశనం చేసేస్తున్నారు, అప్పుల అప్పారావులు, ఇట్లయిన రాయట్లా. విచిత్రం ఏంటంటే మార్గదర్శిలో ఫైనాన్స్ తీసుకుంటే, ఫైనాన్స్ కింద డబ్బులు తీసుకుంటే, లేకపోతే చెట్లకు సంబంధించిన డబ్బులు తీసుకుంటే అది అప్పు కాకపోతే ఏమన్నా ఆదాయం అవుతుందా? అది మన దగ్గర పెట్టించుకున్నటువంటి అప్పులేగా, అంటే మనం అప్పు తీసుకున్నట్టే కదా వాళ్ళ దగ్గర నుంచి, దాని మీద మనం కమిషన్ తీసుకున్నట్టేగా బేసిక్గా. సరే, అది పక్కన పెడదాం. మార్గదర్శి కానీ ఈ సంస్థలు ఏ అప్పు తీసుకోకుండానే సంస్థలు నడిపారా? కాకపోతే తమదాన్ని ప్రైవేట్ది, మరి ప్రభుత్వాన్ని రాయడానికి మాకు హక్కు ఉంది. కానీ నిజం ప్రపంచమంతా అప్పులు చేసినే ముందుకెళ్తుంటుంది. కాకపోతే అప్పులు తీర్చగలిగే స్థాయిలో అవి ఉండాలి. అది ఉందా లేదా అంటే ఉన్నా సరే రాసుకొచ్చేటువంటి రామోజీరావు గారు అమెరికాలో లేకపోవడం అన్నటువంటిది ఒక లోపం అనుకుంటాను.